వేములవాడ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 4న మాఘ అమావాస్య జాతర నిర్వహించనున్న సందర్భంగా వసతుల ఏర్పాట్లపై మండల తహసీల్దార్ దార ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ ఈ జాతరకు గతంలో 50,000 నుండి 100,000 మంది భక్తులు వచ్చారని, ఇప్పుడు 100,000కు పైగా భక్తులకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య శాఖ మరియు విద్యుత్ శాఖ త్రాగునీరు పారిశుద్ధ్యం గురించి గతంలో కంటే మెరుగైన విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఐ కె నరేష్ కుమార్, ఆలయ ఏఈఓ ఉమారాణి, ఎంపీటీసి జివాజీ లక్ష్మి, ఆయా శాఖలకు చెందిన అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఫిబ్రవరి 4వ తారీఖు జరిగే మాఘవాస జాతర బందోబస్తు గురించి ఇంచుమించు 1,00,000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా సంబంధిత మా వేములవాడ సబ్ డివిజన్స్ సిబ్బంది మొత్తం అందుబాటులో ఉంటారు. ఇక్కడ అంటే ఏదైతే ఇప్పుడు మన టెంపుల్ ముందున్న ఆ ఉన్న దారి మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి దానికి ఒకటి బైపాస్ తీసుకుంటాము. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఒక 2 పార్కింగ్ ప్లేస్లు ఇక్కడ అందుబాటులో ఉంచుతాము. ఏమైనా 2-వీలర్కి అట్లనే, ఏమైనా 4-వీలర్కి సంబంధించి 2 కూడా సపరేట్ పార్కింగ్ ప్లేసులు ఇక్కడ అందుబాటులో ఉంచుతాము. ఎవరైనా తప్పిపోయిన అటువంటి చిన్నపిల్లలు కానీ భక్తులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది అందుబాటులో ఉంచుతాము. శ్రీ సీతారామస్వామి దేవస్థానం మామిడిపల్లి కొనరావుపేట మండలము ఈ దేవస్థానంలో ఈ 4వ తారీఖు నాడు, ఏదైతే ఫిబ్రవరి 4 నాడు మాఘ అమావాస్య జాతర సందర్భంగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి వారి యొక్క ప్రతినిధులు, అలాగనే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అట్లాగనే గ్రామ పంచాయతీ సేల్స్, అట్లాగనే పోలీస్ బందోబస్తు నుంచి మన ఎస్ఐ గారు దీనికి రావడం జరిగింది. ఈ జాతరకి సంబంధించి పోయిన జాతరలో మనకి 50,000 నుంచి 100,000 వరకు జనాలు 4 మండలాల నుంచి రావడం జరుగుతూ ఉన్నది.